फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हेमस हैप्पी होम अंदर एला बहुत मैं चला बहुत टाइम वर के अच्छे 9:30 अवतनी लेट लेचा टिफिन रात्रि गारक पोदा मर्चिप पोकते निद्रोयाजु टिफिन एम ले वाटर आई हस्बैंड किंदर वाटर तस्करा अलागे टिफिन यहजु गारे अ मर्चिपते पोले अंकनीजे बैठ टिफि इंका रे टिफिरा दीक्षी पाप को इपड़े लेचि मेम 9 की लेते दीक्षी पाप 9:30 की लेचिंद असल मेलकू ले बी शिफ्ट हेतार हस्बैंड अंदकनते क्री अच्छे वे बीरकाये उ अंदुकनी बीरकाय कदा कोंचेम आनियन्स वेसी कोंचेम अवुतदा करी उक्कलके वस्तदि अलागे कोंचेम क्यारेट्स उन्नायि क्यारेट कूर बीरकाय कूर अयिते वंडुतुन्नानु रेंडु वंडुतुन्नानु ई रोजु बीरकाय कूर కొంచమే అవుతది అసలు ఒక్కలకే వస్తుంది అందుకని బీరకాయ మళ్ళీ పాడైపోతుంది ఎండిపోతుందని ఇక ఇదైతే వండేస్తున్నాను అలాగే క్యారెట్లు కూడా ఉంటాయి క్యారెట్ కర్రీ కోసం అయితే క్యారెట్లు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ కూడా బీరకాయ అయిపోగానే క్యారెట్ కూడా వండేసుకోవాలి టిఫిన్ అయితే తీసుకొచ్చేశారు నేనైతే మసాలా దోశ తెప్పించుకున్నాను మా హస్బెండ్ ఏమో మైసూర్ బోండా తెచ్చుకున్నారు అలాగే పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు ప్రస్తుతమైతే తినేడమే దీక్షి పాపకి పెట్టేసి మేం కూడా అట్టు తినవా దీక్షి బోండా తింటవా క్యారెట్ కర్రీ కూడా వండేస్తున్నాను అలాగే దీక్షి పాపకి స్నానానికి అయితే నీళ్ళు పెట్టేసాను దానికి కూడా అంట పెట్ట మొక్క బాగుందా దీక్షి చాల మారు అదే సీరియల్స్ వస్తుంటే దించు కింద దించు లేకపోతే రావా అదుకు పో అయితే వెళ్ళు డ్యూటీకి వెళ్ళి డ్యూటీకి పో చెప్పులు వేసుకొచ్చుకుందా చెప్పులు వేసుకో చెప్పులు వేసుకొచ్చు తీసుకెళ్ళండి డ్యూటీకి తీసుకుపో ఇప్పుడే మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు బి షిఫ్ట్ వెళ్ళిపోయారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 11:30 అవుతుంది కరెక్ట్గా పాప అయితే ఆడుకుంటుంది ఇంకా దీక్షి పాపకు అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తినేసేయాలి ఇంకా దీక్షి పాప అయితే అన్నం తినలేదు ఇప్పుడే పెట్టాలి ఇక తర్వాత నేను కూడా తినేస్తాను ప్రస్తుతానికి అయితే ఇంతే దీక్షి కొడుకు నిద్ర లేచింది ఆకలి వేస్తుంది దీక్షి తల్లికి పాప్కార్న్ ఉన్నాయి మన పాప్కార్న్ కొనుక్కొచ్చాను అవి ఏపిస్తా ప్రజెంట్ అయితే పద పాప్కార్న్ తింటావు తల్లి చూడండి నేను ఎప్పుడే కదా నిద్ర లేచింది దిగదంట దిగవా దిగాలి దిగాలి పాప్కార్న్ వేసియనా తల్లి నీకు పాప్కార్న్ ఎవరు తింటారు ఆడుంది ప్యాకెట్ పాప్కార్న్
మొన్న డిమార్ట్లో కొనుక్కొచ్చాను దీక్షిక్ కోసం అని. ఇప్పుడైతే ఇది కొంచెం వేపిస్తే తింటుంది. పాప్కార్న్ చాలా ఇష్టంగా తింటుంది దీక్షి పాప. దా అయి పచ్చి తినర్రా. ఇటు కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కొంచెం పసుపు వేసేసి కొంచెం హీట్ అయినాక మూత పెట్టేస్తే, మూత తిప్పి పెడితే కుక్కరు 5 మినిట్స్లో 2-3 మినిట్స్లో మనకి పాప్కార్న్ అనేది రెడీ అయిపోద్ది. కొంచెం సాల్ట్ వేసాను, విజిల్ తీసేసి ఇలా అయితే పెట్టేసాను. పాప్కార్న్ ఇప్పుడు మనకి రెడీ అయిపోద్ది. చూడండి సౌండ్ ఎలా వస్తుంది. పాప్కార్న్ అయితే పేలుతున్నాయి. ఏందమ్మా ఈ సౌండ్, పాప్కార్న్ అవుతున్నాయి. ఏం లే, దీక్షి పాపకు భయం వేస్తుంది ఆ సౌండ్కి, ఎక్కించుకోవాలంట. సౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూసేద్దాం. అండి పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినాయి. ఆగుమా, పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినాయి. ఆగు, ఇవి ఇంట్లో మనం మన ఇంట్లో ఆయిల్తో వేసుకునేవి కాబట్టి బాగానే ఉంటాయి పిల్లలకి. ఇదివరకు అయితే బయట ప్యాకెట్ తెచ్చి పెట్టేదాన్ని. ఇప్పుడైతే మళ్ళీ ఏ ఆయిల్స్ ఏం కలుపుతారో అని మామూలుగా ప్యాకెట్ తెచ్చి ఇంట్లోనే వేసి పెడుతున్నాను దీక్షి పాపకి. ఎంత చక్కగా ఒక్కొక్కటి తీసుకు తింటుందో చూడండి. కాలుతున్నాయని కొంచెం ఆగమన్నానని ఎయిట్ చేసేసింది. దీక్షి పాప అయితే ఆడుకుంటుంది. ఇప్పుడే ఆమ్లెట్ పెట్టాను. తిన అయితే వెళ్ళింది ఆడుకోవడానికి ఆంటీ వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే నేను గిన్నెలు కడిగేసి వేయాలి, పని అది చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవన్నీ గిన్నెలు అయితే కడిగేసి, చాలా గిన్నెలు ఉన్నాయి. గిన్నెలు అయితే కడిగేస్తాను. చూడండి ఇది మొత్తం నిన్ననే నీట్గా అయితే మొత్తం గ్యాస్ స్టవ్ అన్నీ నీట్గా కడిగేసి ఇక్కడ అయితే సర్దేసుకున్నాను. పాపకి స్నానానికి నీళ్ళు పెట్టేసి స్నానం చేపించేసి అన్నం వండేయాలి పాపకి. దీక్షి పాప అయితే నిద్రపోయింది. టైం అయితే 7 అయింది, 6 o'clockకి పడుకుంది. స్నానం చేపిద్దామనగా నిద్ర వచ్చేసి బాగా ఏడ్చేసి పడుతుంది. ఇంకా లేవలేదు. లేస్తే కానీ స్నానం చేయించి అన్నం అయితే పెట్టాలి. ఏమైతే వండట్లేదో అన్నం, కర్రీ అయితే మార్నింగ్ వండినయే ఉన్నాయి. నేనైతే అవి వేసేసుకుని తినేస్తాను. దీక్షి పాప వరకు కొంచెం అన్నం వండేసి పెట్టేస్తాను. చూడండి దీక్షి పాప అయితే నిద్రపోతుంది. ఓ ఆడి 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 ఇప్పుడే అయితే నిద్ర అయితే పోయింది. ఇందాక ఈవినింగ్ పెందలాడి పడుకుంది కదా. ఇక లేచిన తర్వాత అన్నం తినేసి స్నానం చేసేసాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడుతూనే ఉంది. టైం వచ్చేసరికి 11 అవుతుంది. మా హస్బెండ్ బీ షిఫ్ట్ వెళ్ళారు కదా, ఇంకో 11:30 అలా వచ్చేస్తారు. ఇప్పుడే దీక్షి పాప అయితే పడుకుంది. ఇక నేనైతే వీడియో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.